బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాల కారణంగా కొంతమంది మృతి వివరాలు చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసీమల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక మీచాంగ్ తుఫానుతో తమిళనాడు రాజధాని చెన్నైలోని రోడ్లన్నీ కూడా చెరువును తలపిస్తున్నాయి ఈ మీచాంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది ఈ పరిస్థితిపై హీరో విశాల్ కూడా స్పందించారు ఈ కుండపోత వర్షాల కారణంగా చెన్నైలోని విమానాశ్రయం నీట మునిగింది భారీ వర్షాల దాటికి ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు ఏది ఏమైనా సరే ఈ యొక్క మీచంగ్ తుఫాన్ అనేది చిన్నదేమీ కాదని గతం నుంచి ప్రభుత్వం అంతా కూడా సూచిస్తూనే ఉంది ఇక ఈరోజు మంగళవారం మధ్యాహ్నానికి సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ కూడా రావడం జరిగింది మీచాంగ్ తుఫాను తీవ్రతరం అయితే కానుంది నెల్లూరుకి ఎనభై కిలోమీటర్లు బాపట్లకు ఎనభై కిలోమీటర్లు మచిలీపట్నానికి నూట నలభై కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇక మంగళవారం మధ్యాహ్నం లోపు బాపట్ల దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదిగాలు కూడా వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క సందర్భంగా సూచించారు